నమస్తే నిమిషివా వెల్కమ్ టు అదాన్ మరో కూడా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకైతే జన్మదిన శుభాకాంక్షలు మరొక నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి రోజు కూడా ఈరోజు సో ఈ సందర్భంగా ఆయనకు కూడా ఘనంగా నివాళైతే చెప్తాం అయితే ఈ రెండు సందర్భాలని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బలాలేంటి బలహీనతలేంటి జగన్మోహన్ రెడ్డి గారి బలాలేంటి బలహీనతలేంటి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బలాలు బలహీనతలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సింగిల్గానే పోటీ చేస్తాం మీరు కూడా సింగిల్గానే రండి పొత్తుల్లో భాగంగా రాకండి అని సవాలు విసరడానికి గల కారణాలు ఏమిటి పొత్తులు పెట్టుకోవడానికి గల కారణాలు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏంటి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆవిర్భావం జరిగి నాలుగు దశాబ్దాలైంది నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చారు ఆ తరువాత లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్లో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ సేవియర్ లాగా చంద్రబాబు నాయుడు గారైతే లక్ష్మీ పార్వతి గారి నుంచి ఆ పార్టీని కాపాడారనే చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కొనసాగుతూనే వస్తుంది ఈ క్రమంలో కొన్నిసార్లు అపజయాలు కొన్నిసార్లు భారీ విజయాలను కూడా నమోదు చేసి అధికారాన్ని అయితే కవిషం చేసుకుంది తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఆ క్యాడర్ కానీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేని బలమైన క్యాడర్ ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి అంటే ఒక చెట్టు ఉంటే వేర్లు ఏ విధంగా పాతుకుపోతాయి భూములకు చెప్పండి ఆ విధంగా వేళ్ళూనుకుపోయాయి తెలుగుదేశం పార్టీకి అంత బలంగా ఉంది మీరు మొదలు నరి నరికేసినా కూడా మరలా చిగురులతో చిగురించుకొని మరలా మహావృక్షం అయ్యేంతటి బలం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే ఉంది ఓటములు చవి చూశారు విజయాలని చూసారు అన్నిటినీ కూడా చవి చూశారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి అదే బలం ఉంది అంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం నలభై స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు ఆ తర్వాత మరలా అధికారంలోకి వచ్చారు టీడీపీ అయిపోయింది అన్న ప్రతిసారి కూడా మరలా పుంజుకుంటా వస్తోంది ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కానీ అధికారాన్ని చేపట్టిన అనుభవం కానీ అపజయాలను చవిచూసిన అనుభవం కానీ ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారి లెగసీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ వ్యవహారం అంతా ఒక విజనరీ అన్నకి అన్న బిరుదు ఆయనకి ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే ఆయన ధైర్యం ఆయన భరోసా అంతా కూడా ఖచ్చితంగా దివంగత నేత వైఎస్ రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఆయన కడప ఎంపీగా ఆయన వ్యాపారం ఏదో చూసుకుంటా ఉన్నారు ఎప్పుడు పెద్దగా రాజకీయాల్లో వేలు పెట్టింది లేదు ఏమీ కూడా లేదు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన ముఖ్యమంత్రి పదవి అయితే ఆశించారు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని అయితే దాన్ని ఇక్కడ కొంతమంది అయితే అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనుభవం తక్కువ కేవలం వైఎస్ఆర్ కొడుకు అన్న అర్హతతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేము కదా చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని సోనియా గాంధీ గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరవేస్తే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సమయం ఇచ్చి అంత తొందర ఏమీ లేదు ముందు పార్టీలో కష్టపడు పార్టీ నిర్మాణానికి కృషి చేయి ఆ తర్వాత చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆగిన పరిస్థితి లేదు ఆ క్రమంలోనే రోషయ్య గారిని ముఖ్యమంత్రిని చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి మీదే ఆశ ఉంది ఆ క్రమంలో ఓదార్పు యాత్ర చేపట్టడం అది నచ్చిన సోనియా గాంధీ గారు అనంత పరిణామాల్లో సిబిఐ కేసులు ఈడీ కేసులు అనంతరం పదహారు నెలలు జైలు జీవితం జగన్మోహన్ రెడ్డి గారు గడిపి రావడం ఇదంతా అందరికీ కూడా తెలిసిందే కానీ నలభై మూడు వేల కోట్ల ఆస్తుల్ని సిబిఐఈడీ అటాచ్ చేసింది ఈడీ నలభై మూడు వేల అంటే చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ ఎల్లి చదివిన ఎంత పెద్ద యూనివర్సిటీలో చేసినా ఒక బిజినెస్ అంటే ఒక వ్యాపారి నలభై మూడు వేల కోట్లు సంపాదించడం ఆస్తుల్ని కూడా పెట్టడం అనేది చిన్న విషయమేం కాదు ఖచ్చితంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఆస్తుల్ని సంపాదించారు అని విపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నాయో కేసులు ఏవైతే నడుస్తున్నాయో ఉన్నాయో వాటిలో ఎంతో కొంత నిజం లేకపోలేదని అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా తద్వారా ఏమైంది ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకుడు వృద్ధి చెందాలంటే అంగబలం కావాలి అర్ధబలం కావాలి ధనబలం కావాలి ముఖ్యంగా సానుభూతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చాయి తండ్రి మరణం ఎక్కడ లేని సానుభూతి నిజంగానే కొంతమంది గుండాగి చనిపోయారు సరే గుండాగి చనిపోయిన వాళ్ళని కూడా ఈ లిస్టులో కలిపేశారు అది వేరే వ్యవహారం ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వరకు టర్న్ అయ్యారు అలా సానుభూతి కానీ ఆ బలం కానీ అర్ధబలం ఆ అంగబలం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చేకూరాయి ఆ క్రమంలోనే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఎంతో ఎవరైతే రాజీనామా చేసి ఆయన పార్టీ వైసీపీలో చేరారో వాళ్ళందరూ కూడా విజయం సాధించారు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతి వల్ల అనంతర పరిణామాలు ఏమైంది రాష్ట్రం విడిపోయింది రెండు ముక్కలు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు కలిసి వచ్చిందో తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కలిసి వచ్చింది ఉమ్మడి రాష్ట్రం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారో లేదో చెప్పలేము కానీ రాష్ట్రాలు విడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది తెలంగాణలో కూడా అంతంత మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కదా కదా కనీస కార్పొరేటర్ కూడా గెలవని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది సో ఏమైంది ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అని భావించిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేసాయి ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరో రూపం అది చాలామంది గమనించాల్సిన అంశం అక్కడి నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్కి మరొక రూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చాయి రాష్ట్రం విడిపోవడం కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవడం బల అలాగే రాజశేఖర రెడ్డి గారి తరఫున సానుభూతి కానీ ఇవన్నీ కూడా అలా అని జగన్మోహన్ రెడ్డి గారి కృషిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఏ విధంగా ఓదార్పు యాత్ర చేశారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ధీటుగా తెలుగుదేశం పార్టీని ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు చాలా ఒడిదుడుకులు కూడా చూశారు ఈ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి కానీ ఆయనకి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి అది కూడా గమనించాల్సిన అంశం అందుకనే బలమైన నాయకుడు అయ్యారు కాబట్టి ఒంటరిగా మేము పోటీ చేస్తాం మీరు రెండు సవాలు విసురుతూ ఉన్నారు ఇక జనసేన పార్టీకి వచ్చేసరికి పరిస్థితి ఏంటి ఎందుకు పొత్తుల వైపు వెళుతూ ఉంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలిచారు ఇవి కూడా ఒకసారి విశ్లేషించుకుందాం రాజకీయాల్లో నీతి అనేది లేదు మొత్తం అవినీతే మొత్తం బురద రాజకీయాలే కోట్లకు కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు గతంలో ఉన్నారు ఇప్పుడెవ్వరు కూడా లేరు తరతరాలుగా తరతరాలుగా తిన్న తరగనంత ఆస్తి సంపాదిస్తూ ఉన్నారు ఒక్కసారి రాజకీయ నాయకుడు అయ్యారంటే ఒక ఎమ్మెల్యేనే ఒక వెయ్యి కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేనే మరి మంత్రి అంటే ఎంత సంపాదిస్తాడో ఒకసారి ఆలోచించుకోండి ఇది అన్ని పార్టీలో ఉన్నారు ఏ పార్టీ కాదు సో ఈ రాజకీయాలకి ఈ రాజకీయ నాయకులకి అతీతమైన వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో విజయాలు సాధించినంత మాత్రాన గొప్పవాళ్ళు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళేమీ పనికిరాని వాళ్ళు కాదు గెలిపోవడం వల్ల కాదు క్యారెక్టర్ ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం అవినీతి లేని పాలన అందించడం ముఖ్యం ప్రజల పక్షాల పోరాటం ముఖ్యం ఇదంతా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా ఇదంతా పక్కన పెడితే ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళు ఉండబట్టే అధికారంలో ఉన్నవాడికి భయం సో ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా వాళ్ళు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆ పని అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా సో ఇదంతా చూసుకుంటే జనసేన పార్టీ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ ఆయన అన్నయ్య చిరంజీవి గారు పెట్టారు పద్దెనిమిది అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అనంతర పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు పార్టీని ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్నారు ఇది నాకు పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు ఇక రాష్ట్రం విభజనప్పుడు ఆయన ఏం చేశారు జనసేన పార్టీ పెట్టారు రాష్ట్రం విడిపోవడం కొంత ఇష్టం లేకపోయినప్పటికీ కూడా సో తెలంగాణ ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని స్వాగతించి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమవుతుందా ఏంటనేది ప్రశ్నించడానికి ఆయన ఒక పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ తాలూకు వైఫల్యాలు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని వెంటాడుతున్నాయి ఇదే కాదని లేని నిజమో అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అంత ఘోరం ఓటమి చవి చూడడానికి కారణం ప్రజారాజ్యం పార్టీ తాలూకు చీకటి జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలనే చెప్పాలి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు నమ్మి ఎవరైతే వెంట నడిచారో చాలామంది ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి చాలామంది కనుమరుగైన పరిస్థితి అంతటి ఘోర ఓటమిని అప్పుడు చూడడం జరిగింది సో ఆ ప్రభావం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ వెంట నడిచిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం మానేసారు జనసేన పార్టీ నమ్మడం మానేసారు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని జనసేనని తిట్టడం కూడా ప్రారంభించారు ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పడింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది కాబట్టే దాన్ని అధిగమించడానికి ఆయన కష్టపడతా ఉన్నారు ఆయన ఏమి అధికారాన్ని అనుభవించాలా ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాదు వాళ్ళు రాజకీయాలకు ఇచ్చి కోట్లు కోట్లు సంపాదించింది లేదు ఫ్యాక్టరీ లేవు ఏమీ లేవు సామాజిక బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా కకా వికలం అయిపోయారు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉందనుకోండి తెలుగుదేశం పార్టీకి అవుట్ రేట్గా తొంభై శాతం నిలబడిపోతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై శాతం రెడ్డి సామాజిక వర్గం అవుట్ రేట్గా నిలబడిపోతారు కానీ కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అంతగా బలంగా నిలబట్ల ప్రజారాజ్యం పార్టీ తాలూకా ఎఫెక్ట్ కానీ లేదంటే పదవుల కోసం పదవుల కోసం విలువలు వదిలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి సో అది కూడా కానీ మీరు సామాజిక వర్గం పదవులు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక నీతివంతమైన రాజకీయం చేసేవాళ్ళు కావాలి కదా అవినీతికి పాల్పడకుండా అది ఎవరు ఆలోచించట్లా మీరు ఎంతైనా తినండి మీరు వంద రూపాయలు తినండి మాకు పది రూపాయలు పడయండి ఈ పరిస్థితికి తయారైపోయారు ఓటర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సో ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఇది నేను చెప్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి సానుభూతి కలిసి వచ్చింది ఆయన తండ్రి మరణం కలిసి వచ్చింది అలాగే ఆస్తులు అలాగే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవడం వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి రావడం ఇదంతా కూడా కలిసి వచ్చింది ఆ పరిస్థితి జనసేనకు లేదు అందుకనే పోరాడుతూ ఉన్నారని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా నీతిగా నిజాయితీగా పోరాడుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పటికి ఖచ్చితంగా సానుకూల ఫలితాలైతే వస్తాయి ఆయనకి ప్యాకేజ్ ఇస్తారని పేర్లు పెడతారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో నేనైతే నమ్మదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎప్పుడైనా టీడీపీ నేతలు మా దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడని మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా మాట్లాడరు ఎందుకంటే తీసుకోలేదు కాబట్టి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ వీళ్ళు విమర్శలు చేస్తారు ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడం ఆయన గురించి మాట్లాడడానికి ఆయన పెళ్లిళ్ళు తప్ప ఈ ప్యాకేజీ స్టార్ అనే పేరు తప్ప ఈ రెండు తప్ప ఇంకేమైనా ఉన్నాయంటే ఏమీ లేవు కానీ మిగతా పార్టీల నాయకుల గురించి మాట్లాడుకోవాలంటే కో కొలలు ఉన్నాయి పుస్తకాలు కూడా సరిపోవు గ్రంథాలు గ్రంథాలు వేయాలన్నమాట అవన్నీ పక్కన పెడతారు ఒకటే రెండు అంశాలు అది కూడా ఆయన వ్యక్తిగత అంశాలనే తెరపైకి తెస్తూ ఉంటారు ప్రతిసారి కూడా సో ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదైతే నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నారని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను ఒకవేళ ఆయనకి ఏదైనా అధికారం వస్తే ఖచ్చితంగా అవినీతి లేని పరిపాలన అందిస్తారని అయితే భావిస్తూ ఉన్నాను చూద్దాం మరి భవిష్యత్తు రాజకీయాలు ఏం చేస్తాయి ఆయన ఏ విధంగా ముందుకెళ్తారనేది ఈ వీడియో పైన అలాగే నేను ఏదైతే చెప్పానో టీడీపీ జనసేన వైసీపీ వీళ్ళ తేడాలపైన పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పోరాటాలపైన వ్యత్యాసంపైన పైన మీ అభిప్రాయం కూడా కమెంటు రూపంలో ఇచ్చేయండి